ఇచ్ ఇట్లా తీసుకెళ్ళి అలవాటు ఉందా మీకు మైక్ ఇచ్చేసి వెళ్ళచ్చు కదా మాకు ఓ ఏ ప్రీ రిలీజ్కి వస్తే ఆ ప్రీ రిలీజ్లో ఒక మైక్ తీసుకెళ్ళిపోతుంటారా మీరు అందుకనే లాస్ట్ టైం రెండు మూడు మైక్లు మిస్సింగ్ అయ్యాయి హలో మిస్టర్ నవీన్ అక్కడ కూర్చొని నవ్వడం కదా ఒకసారి ఇటు వచ్చి చెప్పండి అసలు ఏంటి ఏం క్యారెక్టర్ చేశారు ఏంటి మాట్లాడడానికి వచ్చినట్టు లేదు తెలుసా నా చేతిలోంచి గన్ లాక్కొని పారిపోవడానికి వచ్చినట్టుంది లేదు మేడం ఇక్కడ మైక్ 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 కోసం మేడం చెప్పండి మేడం చెప్పాలంటే చాలా ఉంది మేడం అయితే చెప్పకండి అట్లా కాదు మేడం అల్యూమినియం ఫ్యాక్టరీ నుంచి మొదలయ్యి మారేడుమిల్లి దాకా పోయినా మేడం నేను వద్దు ఇప్పుడు మనం జేఆర్సీలో ఉన్నాం ఇక్కడే ఉండి చెప్పండి ఇక్కడ నుంచి అంటే నిజంగా నేను ఒక్కరికొకరు అందరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పగలను డబల్ రామ్ రెడ్డి గారికి అట్ని ఆదిరెడ్డి గారికి డైరెక్టర్ సిరి గారికి సిరిగారు నన్ను నాయక్ సినిమాలో పెట్టుకొని ఇక్కడ పిలిపించారు మేడం అది అచ్చా అప్పటి నుంచి పరిచయం అప్పటి నుంచి పరిచయం ఆ పరిచయం వదలలేను మీరు వదిలి ఉండరు అంతే అండ్ ఇందులో వేషం రాని కారణం సంతోష్ ఆయన ఫాలోఅప్ చేసి మంచిగా ఇప్పించారు మేడం నిజంగా మన కార్తికేయన్ అయితే ఫుల్ ఎంజాయ్ రోజు మారడమెల్లం మామూలుగా లేదు మేడం మొబైల్ లేవు అక్కడ హ్యాపీగా అసలు అందరికి అందరు మాట్లాడుకోవడాలే అంటే ఇప్పుడు మీకు మొబైల్ లేకపోవడం అంటే మీ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ రాదు కాబట్టి మీరు హ్యాపీగా ఫీల్ అవుతూ మొబైల్ లేదు మారేడుమెల్లి అంటున్నారు మా కార్తికేయ పరిస్థితి ఏంటంటే మొబైల్ తీసి అట్లా పడేసి రావడం ఇంకా ఫుల్ హ్యాపీ పండగలు అందరూ చెప్తున్నారు మేడం మళ్ళీ మళ్ళీ చెప్పొద్దు ఎందుకో మీ ఆవిడ మీద మీరు చాడీలు చెప్తున్నట్టు నాకు అనిపిస్తుంది మొబైల్ పడేసాను అంటే కాదు మేడం మీకు తెలుసు కదా ఫ్లాష్ బ్యాక్లు అదే ఆవిడ గీరిందే కదా చేతులు అవును ఎందుకు అవన్నీ మంచి హ్యాపీగా ఉన్నాం అక్కడైతే మేడం ఓకే అర్థమైంది నాది మంచి క్యారెక్టర్ మేడం అంత గ్యాప్ ఇవ్వకూడదు మధ్యలో మేడం మీరు ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు మేము అక్కడ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసాం కిడ్నాపర్స్ మామూలు కిడ్నాపర్లు కాదు మేము కావాలంటే మిమ్మల్ని కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతాం ఇప్పుడు వెంటనే మీరే తిరిగి వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతారు నన్ను కిడ్నాప్ చేసుకొని పెట్టుకోవడం చాలా కష్టమైన విషయం కరెక్ట్ పాసిబుల్ మేడం నాదొక ఒక పంచాయతీ ఉంది తీరుస్తారా మేడం ఇప్పట్లో తీర్చను ఓకే తీర్చే టైంలో తీరుస్తా ఖచ్చితంగా ఇప్పటికి అయిపోయిందా ఇక్కడ మీరు చెప్పాల్సినవి ఇంచుమించు అయిపోయినట్టే మేడం ఇంకోసేపు మళ్ళీ వస్తాను పర్లేదు మళ్ళీ భోజనాలు అప్పుడు పిలుస్తాం థ్యాంక్ యూ మేడం అందరికీ థ్యాంక్ అన్న నిజంగా నాకు మంచి ఇచ్చిన మా డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి హీరో గారికి అలాగే మాతో కిడ్నాప్ అయిన హీరోయిన్ గారికి కూడా అందరు కూడా చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి సార్ ప్రతి ఒక్కరు సార్ మీకు కూడా హర్ష హర్ష సార్ కూడా రామ రమణారెడ్డి థ్యాంక్ యూ కిందకెళ్ళిన తర్వాత ఇంకొంతమంది వెలుతురులో మీకు కనిపిస్తారు వాళ్ళకు కూడా వాట్సాప్లో థ్యాంక్స్ పంపించగలరు మీరు థ్యాంక్ యూ